కొట్టాంచెరు నియోజకవర్గం చిట్కుల్ వేదికగా నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలు కొనసాగుతూ ఉన్నాయి. చిట్కుల్ గ్రామానికి సంబంధించిన కొన్ని కాలనీ వాసులు వాళ్ళ కుటుంబ సభ్యులతో నీలం మధుకి విష్ చేసేందుకు వస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు చక్కగా కెమెరాలో పిల్లలు చక్కటి వేషధారంతో శివుడు పార్వతులు అయితే నీలం మధుని ఇక్కడికి వచ్చి ఆయన విష్ చేయడం కోసం వచ్చారు. అసలు ఈరోజు వీళ్ళు ఇలా ఎందుకు వచ్చారు అనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో పిల్లల్ని చాలా చక్కగా రెడీ చేశారు, చక్కగా స్టేజ్ మీద డాన్స్ కూడా చేశారు. అంటే నీలం మధుకి విష్ చేయడం కోసమే వచ్చారా ఈరోజు? చిట్కులు అండి, మాది కూడా మేము ముత్తంగిలో ఉంటాము. సో ఏంటంటే మా పిల్లలకి మెయిన్ డాన్స్ క్లాసికల్ డాన్స్ మాకు ఇంట్రెస్ట్, ఫస్ట్ నేర్పిస్తున్నాం. ఏంటి అంటే మొన్న శివరాత్రి మహోత్సవం అది కూడా బాగా చేశారు నీలం మధు గారు. సో ఆయన ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో కూడా బాగా ఇన్స్పిరేషన్ తీసుకురావడం, ప్రతిది కూడా యాక్టివిటీస్ ఏదైనా బాగా చేస్తారు. సో మా పిల్లల్ని కూడా ఫస్ట్ టైం మా పిల్లల్ని ఈ ఏజ్ నుంచి క్లాసికల్ డాన్స్ నేర్పించడం మాకు ఇంట్రెస్ట్ ఉంది. సో అది కాక కొంచెం మధు గారికి కూడా విషెస్ చెప్పినట్టు ఉంటుంది, ఈ రకంగా క్లాసికల్ విషెస్ చెప్పినట్టు ఉంటుందని ఈ రకంగా పిల్లలతోటి డాన్స్ అనేది నేర్పించడం జరిగింది. ప్లస్ ఇక్కడ కూడా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనిపించింది, చాలా బాగా అనిపించింది అండి, చాలా బాగా అనిపించింది మా పిల్లలు స్టేజ్ మీద ఉండడం. రియల్లీ అసలు నీలం మధు గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే అండి నీలం మధు గారు, పుట్టినరోజు శుభాకాంక్షలు అండి మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు, థ్యాంక్స్ అండి. జనరల్గా చిట్కులు అంటే ఒక పక్కకు ఉంటుంది ఈ గ్రామం అని ఇప్పటి వరకు అందరు అనుకుంటారు, కానీ శివోత్సవం కానివ్వండి ఇట్లాంటి కార్యక్రమాలతో చిట్కులు పేరు మారుమ్రోగిపోతుంది, ఎట్లా అనిపిస్తుంది? మారుమ్రోగిపోయిందండి, ఎందుకంటే మేము ఇంతకుముందు ఉన్నది కూడా మేము సిటీలో ఉండేవాళ్ళం యాక్చువల్గా, కానీ ఇంత దూరం వచ్చేసి ఇల్లు తీసుకొని ఇక్కడే ఉండడం అని చూసే తర్వాత ఏరియాని చూస్తే కూడా మాకు ఒకప్పుడు అనిపించేది, అరే ఏంటి మనం ఇక్కడ చివరి ఉన్నాము, అసలు ఏ ఫెసిలిటీస్ లేవు ఎలా అనిపించింది. కానీ ఇప్పుడు చిట్కులు అంటే ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ఇక్కడ కాదండి మన తెలంగాణ మొత్తం కూడా అందరికీ తెలుస్తుంది చిట్కులు అంటే ఏంటి అనేది. మొన్న మా వాళ్ళు కూడా బాగా టీవీలో చూశారు, మీ దగ్గర ప్రోగ్రామ్ జరిగిందట కదా, అందరు కాల్ చేసి మరీ చెప్తున్నారు మాకు. సో చాలా చాలా హ్యాపీగా ఉందండి మాకు. సో చిన్నపిల్లల్ని మీరు చూడొచ్చు శివుడు పార్వతుల వేషధారంలో చక్కగా నీలం మధుకి బర్త్డే విషెస్ చెప్పేందుకు వీళ్ళంతా ఒక క్లాసికల్ డాన్స్ కూడా వాళ్ళు స్టేజ్ మీద వేసిన పరిస్థితి ఎట్లా అనిపిస్తుందండి? నీలం మధు గారి జన్మదినం సందర్భంగా పిల్లలందరూ చాలా చక్కగా ఒక్క స్టెప్ కూడా మర్చిపోకుండా డాన్స్ చేశారు వాళ్ళు. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలం మధు గారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మా పిల్లలు చాలా ఉత్సాహంగా ఇవన్నీ ఫొటోస్ ఆయన చూసుకుంటా చాలా సంతోషంగా ఇందులోకి అడుగు పెట్టారు. అలా ప్రోగ్రామ్ ఇవ్వాలని చాలా ఒక 1 వీక్ నుంచి మరీ కష్టపడి ఇది చేశారు. ఆయన చాలా ఇది మంచి ఫేమస్ పర్సన్ అయిపోయాడని ఇక్కడ చాలామంది, మేము ఇక్కడ ఉండవు అసలు, కానీ మేము వస్తూ పోతూ ఉంటేనే ఆయన గురించి చాలా మంచిగా తెలుస్తున్నది. ఇక్కడ ఉండే నివాసులు కూడా చాలా ఆనంద పడిపోతున్నారు ఆయన గురించి చెప్పుకుంటూ. మేము టీవీలో చూస్తుంటాం అక్కడ, మేము అక్కడ ఇబ్రాహీంపట్నం సైడ్ ఉంటాము, నేను టీవీలో చూస్తున్నాం చిట్కుల్లో ఉన్న నీలమధు గారి గురించి చాలా వింటుంటాం, మాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు మేము కూడా చాలా ఖుషిగా ఉంటూ మరియు మళ్ళా తెలుపుతున్నాం జన్మదిన శుభాకాంక్షలు. చాలా శ్రమపడి ఉంటారు మీ పిల్లల్ని రెడీ చేయడం కోసం చాలా శ్రమపడి ఉంటారు. సో ఒక్క స్టెప్ కూడా మర్చిపోకుండా వీళ్ళు చక్కగా ప్రజెంట్ చేశారు వాళ్ళ డాన్స్ని. సో నీలం మధు గారికి ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అండి. పిల్లలు కూడా చాలా కష్టపడ్డారు, ఆల్మోస్ట్ 3 మంత్స్ దాకా నేర్చుకున్నారు పిల్లలు, ఆల్మోస్ట్ ఒక 1-2 అవర్స్ పట్టింది రెడీ చేయడానికి వాళ్ళకి కూడా. ఇంకా పిల్లలు వెయిట్ చేస్తున్నారు అంటే పాపం ఆయన స్టేజ్ పని వల్ల ఖాళీ చేయించి పిల్లల చేత వేయించారు. సో థ్యాంక్ఫుల్ టు హిమ్, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మదర్ అంకుల్, హ్యాపీగా ఉంది. హ్యాపీ బర్త్డే నీల మదర్ అంకుల్. డాన్స్ చేసావు కదా, ఎట్లా అనిపించింది? హ్యాపీగా. హ్యాపీగా ఉందా? మదర్ అంకుల్ కి హ్యాపీ బర్త్డే. సో ఇది ఓవరాల్గా చాలా చక్కగా చాలా కాలనీల నుంచి వాళ్ళ అభిమానాన్ని నీలం మధు మీద చాటుకునేందుకు చాలామంది చాలా రకాలుగా వస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు చక్కగా శివుడు పార్వతుల వేషధారంలో ఒక ఫ్యామిలీ వచ్చారు, సుమారు ఒక 2 ఫ్యామిలీలు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ ద్వారా నీలం మధు ముదిరాజ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి.